గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్య, ద ఇనిషియేటివ్ ఆఫ్ లా ఎక్సలెన్స్. ఈరోజు ట్రెండింగ్ టాపిక్లో మనం నోబెల్ ప్రైజ్ గురించి మాట్లాడుకుందాము. దీనిని గ్రూప్ 1, గ్రూప్ 2లలో సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లో మనం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్లో గురించి మాట్లాడుకుందాము, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి, తర్వాత ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, తర్వాత ఒక మెయిన్స్ క్వశ్చన్ కూడా దీన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ నోబెల్ ప్రైజ్ గురించి స్మాల్ ఇంట్రడక్షన్ చూసుకుంటే, దీనిని 1895లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీనిని ఎస్టాబ్లిష్ చేసిన వారు ఆల్ఫ్రెడ్ నోబెల్. ఇతను స్వీడిష్ దేశస్థుడు. ఇతను ఏమి ఇన్వెంట్ చేశాడంటే, హీఈస్ ఇన్వెంటర్ ఆఫ్ డైనమైట్. ఇప్పటి వరకు మెడిసిన్లో 108 సార్లు ఇవ్వడం జరిగింది ప్రైజెస్, 1901 నుండి 1917లోగా. ఇప్పుడు దీని మీద కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం, అదేవిధంగా కొంత ఎక్స్ప్లెనేషన్ కూడా మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ ఓన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్? ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ జేమ్స్ పి ఎలిసన్, సెకండ్ ఆప్షన్ తసుకో హోన్జో, థర్డ్ ఆప్షన్ బోత్ 1 and 2, ఫోర్త్ ఆప్షన్ నన్. సో ఇందులో ఆన్సర్ వచ్చేసి సి. ఇతను యుఎస్ దేశస్థుడు, ఇతను జపాన్ దేశస్థుడు. వీళ్ళు సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, నోబెల్ ప్రైజ్ మెడిసిన్లో ఏ ఫీల్డ్లో వచ్చింది? సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సర్కేడియన్ రిథమ్స్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి క్యాన్సర్ ఇమ్యూనోథెరపీ, థర్డ్ ఆప్షన్ ఆటోఫాగీ, ఫోర్త్ ఆప్షన్ థెరపీ అగెనెస్ట్ ఇన్ఫెక్షన్స్ కాజ్డ్ బై రౌండ్ వామ్ పారాసైట్స్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి క్యాన్సర్ ఇమ్యూనోథెరపీ. ఇక్కడ ఇది 2018లో, ఇది 2017లో, ఇది 2016లో, ఇది 2015లో నోబెల్ ప్రైజెస్ ఇన్ మెడిసిన్స్, ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము క్యాన్సర్ గురించి క్యాన్సర్ కాజెస్ ఏంటి, తర్వాత క్యాన్సర్ అంటే ఏంటి, క్యాన్సర్ ఎందుకు వస్తుంది, తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఏంటి, మిగతావన్నీ మనం నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ క్యాన్సర్ కాజెస్ చూస్తున్నట్టయితే, క్యాన్సర్ ఎందుకు వస్తుంది అసలు, ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్కువగా టొబాకో యూజ్ చేయడం వల్ల, డైట్, మనం తీసుకునే ఫుడ్, ఆహార అలవాట్లలో మార్పు వలన మేజర్గా క్యాన్సర్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా, వైరస్, మిగతావి ఏమన్నా దాని వలన, జెండర్ మేబీ లేడీస్కి వల్ల, ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఇంకేమన్నా, ఆక్యుపేషనల్ డిసీజెస్ ఏమన్నా, వాళ్ళు ఏ ప్రాంతంలో వాళ్ళు వర్క్ చేస్తున్నారు అనేది కూడా, అంటే రేడియేషన్, సన్ రేడియేషన్స్ కానీ ఇంకా పర్టికులర్ ఏరియాస్లో, తర్వాత ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, తర్వాత పొల్యూషన్స్ కావచ్చు, తర్వాత కొన్ని మెడిసిన్స్ కావచ్చు, తర్వాత ఏమన్నా ఫుడ్ ఎడిటివ్స్ తీసుకోవడం వల్ల కావచ్చు. సో ఇవన్నీ రకరకాల కారణాలు క్యాన్సర్. అసలు క్యాన్సర్ అంటే ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే క్యాన్సర్ డిస్ట్రిబ్యూషన్ ఏ బాడీ పార్ట్లో, ఏ ఏరియాలలో ఎక్కువగా ఉన్నది మనం చూసుకున్నట్టయితే, లంగ్ క్యాన్సర్, దిస్ ఈజ్ ద లంగ్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్కి కొద్దిగా మెజారిటీ ఉంది. తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ ఈ ఏరియా, తర్వాత మేల్ జెనిటల్ ఈ ఏరియా, తర్వాత ఫిమేల్ జెనిటల్ కావచ్చు, యూరినరీ ఏరియాస్ కావచ్చు, ఇవి మేజర్ ఏరియాస్ అన్నట్టు ఇక్కడ వరకు. మిగతావి మైనర్గా చాలా వరకు హెడ్, నెక్లో కానీ, స్కిన్ కానీ, తర్వాత ఎండోక్రైన్లో కానీ, బ్రెయిన్లో కానీ, బోన్ టిష్యూస్లో కానీ, ఇవి మైనర్గా జరుగుతుంటాయి. ఇక్కడ మనము క్యాన్సర్ ఎలా అవుతుంది,
ఎలా వస్తుంది క్యాన్సర్ గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ బాడీలో టిష్యూస్ ఉంటాయి, సెల్స్ ఉంటాయి, టిష్యూస్ ఉంటాయి. ఇవి అబ్నార్మల్గా గ్రోత్ అవుతుంటాయి ఇలా మనం చూసుకున్నట్టయితే. అంటే మన బాడీలో డిఎన్ఏ ఉంటుంది, డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంది అనుకుంటే దాని అది మ్యూటేట్ అయ్యి, జీన్ మ్యూటేట్ అయ్యి అది అబ్నార్మల్గా గ్రోత్ అయ్యి ఇలా పెద్దగా కణితిలా తయారవుతుంది. అది ఇలా చేంజ్ అవ్వడానికి కారణాలు ఏంటి అనేవి ఇందాక మనం మాట్లాడుకున్నాం. అంటే స్మోకింగ్ చేయడం వల్ల కావచ్చు, టొబాకో తీసుకోవడం వల్ల కావచ్చు, డైట్ ప్రాక్టీసెస్ కావచ్చు, సన్ రేస్ పడడం కావచ్చు, వైరస్ యాక్టివిటీస్ అటాక్ అవ్వడం కావచ్చు. అయితే ఇవన్నీ జరగడం వల్ల జీన్లో, ఈ డిఎన్ఏలో జన్యు మార్పిడి జరుగుతుంది. అది ఎలా అంటే ఇక్కడ ఇది డిఎన్ఏ అనుకుంటే మనము అందులో న్యూక్లియోటైడ్స్ అనేవి ఉంటాయి. డిఎన్ఏ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్. ఆ స్ట్రక్చర్స్ ఉన్నట్టు ఆ న్యూక్లియోటైడ్స్ ఇవి. ఆ న్యూక్లియోటైడ్స్ యొక్క రీప్లేస్మెంట్ జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే. అది ఆ రీప్లేస్మెంట్ ఈ జెనెటిక్ చేంజెస్ వల్ల కావచ్చు, రకరకాల మనం తీసుకునే ఎన్విరాన్మెంట్ వల్ల కావచ్చు, అవి చేంజ్ అవ్వడం వల్ల అది మ్యూటేట్ అవుతుంది, చేంజ్ అవుతుంది దాని యొక్క స్ట్రక్చరు. అది లీడ్ టు ఇలా సెల్ అబ్నార్మల్గా గ్రోత్ అవుతుంది. దీనినే మనం క్యాన్సర్ అంటాం. సో ఇక్కడ మనము బ్లడ్ సెల్కి క్యాన్సర్కి రిలేషన్ని మనం కొద్దిగా మాట్లాడుకుందాం, డిస్కస్ చేద్దాం. అసలు ఇక్కడ బ్లడ్ సెల్ మూడు రకాలు, అవి ఈ వైట్ బ్లడ్ సెల్స్, ఇది అంతా ఒకటి. రెండవది రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఎర్ర రక్త కణాలు. మూడవది ప్లేట్లెట్స్ అంటే ఇవి. మూడు రకాలుగా బ్లడ్ సెల్స్ని డివైడ్ చేసుకోవచ్చు. అంటే ఇవి వైట్ బ్లడ్ సెల్స్, ఇది రెడ్ బ్లడ్ సెల్స్, ఇది ప్లేట్లెట్స్. అగైన్ ఈ వైట్ బ్లడ్ సెల్స్ ఐదు రకాలు: మోనోసైట్స్, లింపోసైట్స్, న్యూట్రోఫిల్స్, ఎసినోఫిల్స్, బేసినోఫిల్స్, మ్యాక్రోఫేజ్. ఇందులో ఇవి వైట్ బ్లడ్ సెల్స్ క్యాన్సర్కి ఏ విధంగా దాన్ని రిడ్యూస్ చేయడానికి దోహదపడతాయి అనేది మనం చూస్తాం. అది చూసే ముందు రెడ్ బ్లడ్ సెల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది 40 to 45% బ్లడ్ సెల్లలో ఉంటుంది. దీంట్లో న్యూక్లియస్ ఆబ్సెంట్ ఉంటుంది. తర్వాత ఇందులో ఐరన్ ఉండడం వల్ల రెడ్గా ఉంటుంది. తర్వాత దీని లైఫ్ స్పాన్ 120 రోజులు. అదేవిధంగా 4 మిలియన్ ఎవ్రీ టైము బోర్న్ అవుతుంటాయి, అంటే డెవలప్ అవుతూ ఉంటాయి అన్నట్టు. ఈ ఎర్ర రక్త కణాల పని ఏంటి అని అంటే ఇది ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటుంది లంగ్స్ నుండి, లంగ్స్ టు అదర్ బాడీస్కి అన్నట్టు. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ని బాడీ నుండి లంగ్స్కి తీసుకెళ్తూ ఉంటుంది. ఇప్పుడు వైట్ బ్లడ్ సెల్స్ గురించి చూసుకున్నట్టయితే ఇది 1% ఉంటుంది బ్లడ్లో. ఆర్బీసీ 40% ఉంటే ఇది 1%. ఇది మేజర్ ఇమ్యూనిటీ సిస్టమ్ అన్నట్టు. ఇమ్యూనిటీ వ్యాధి నిరోధకానికి దోహదపడేది వైట్ బ్లడ్ సెల్స్ మన బాడీలో. ఇమ్యూన్ సిస్టమ్ వైట్ బ్లడ్ సెల్స్ కానీ ఉండడం 1%. ఇది బోన్ మ్యారోలో డెవలప్ అవుతుంది. ఇప్పుడు మోనోసైట్స్ వైట్ బ్లడ్ సెల్స్లో లార్జెస్ట్ అన్నట్టు. ఇవి మ్యాక్రోఫేజ్గా కూడా టర్న్ అవుతాయి బ్లడ్ స్ట్రీమ్లో ఉన్నప్పుడు. దీని యొక్క లైఫ్ కాలము ఫ్యూ అవర్సే అన్నట్టు, కొన్ని రోజుల వరకే నడుపుతుంది మోనోసైట్స్. దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే బాడీలో ఏమైనా ఓల్డ్ కానీ, డ్యామేజ్డ్ కానీ, తర్వాత డెడ్ సెల్స్ కానీ ఉంటే వాటిని చంపేస్తుంది, తినేస్తుంది అన్నట్టు. ఇది ఇలా కన్వర్ట్ అయిపోయి మైక్రోఫేజ్గా వైట్ బ్లడ్ సెల్స్. నెక్స్ట్ లింపోసైట్స్ గురించి చూద్దాం. ఇవి రెండు రకాలు, టీ లింపోసైట్స్, తర్వాత బి లింపోసైట్స్. ఇది టీ లింపోసైట్స్ సెల్కి ఇమ్యూనిటీ ఇస్తుంది, అదే బి లింపోసైట్స్ యాంటీబాడీ ప్రొడక్షన్కి హెల్ప్ అవుతుంది. ఇది మెయిన్ క్యాన్సర్ సెల్స్ని డిస్ట్రాయ్ చేయడానికి హెల్ప్ అవుతుంది లింపోసైట్స్. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ న్యూట్రోఫిల్స్ సిక్స్ డేస్ నుండి కొన్ని రోజుల వరకు లైఫ్ స్పాన్ ఉంది దీని. ఇది ఏం చేస్తుందంటే బ్యాక్టీరియాని చంపుతుంది, కిల్స్ బ్యాక్టీరియా.
విధంగా అంటే ఇది ఒక ఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది, దానివల్ల ఇట్ కిల్స్ బ్యాక్టీరియా సైమల్టేనియస్గా. అదేవిధంగా నెక్స్ట్ ఎసినోఫిల్స్ చూసుకుంటే ఇది 8 to 12 days లైఫ్ స్పాన్, ఇది పారాజైట్స్ని చంపుతుంది. ఇదేమో బ్యాక్టీరియాని చంపుతే ఇది పారాజైట్స్ని చంపుతుంది, న్యూట్రోఫిల్ బ్యాక్టీరియాని, ఎసినోఫిల్ పారాజైట్స్. ఇది కూడా కొన్ని టాక్సిన్స్ రిలీజ్ చేసి చంపుతుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి బేసోఫిల్స్, ఇది కూడా కొన్ని రోజులు లైఫ్ స్పాను కొన్ని గంటల వరకే కానీ రోజుల వరకు కానీ ఉంటుంది. ఇది ఎలర్జీ వచ్చే ఏరియాలలో ఫంక్షన్ చేస్తుంది. ఇది కొంత యాంటీకోయాగ్యులేట్స్ని సీక్రెట్ చేస్తుంది, యాంటీకోయాగ్యులేట్స్. నెక్స్ట్ ఏమైనా కానీ హైపర్ సెన్సిటివ్ కొంత ఎలర్జీ కైండ్ వస్తుందంటే దాన్ని ఎగనెస్ట్గా బేసోఫిల్ వర్క్ చేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ప్లేట్లెట్, దీంట్లో న్యూక్లియస్ ఉండదు, ఆబ్సెంట్ అన్నట్టు న్యూక్లియస్. బోన్ మ్యారోలో నుండి ఉంటుంది, స్మాల్ బోన్ మ్యారో నుండి. తర్వాత ఇది రక్తం గడ్డగట్టడానికి దోహదపడుతుంది, ప్లేట్లెట్స్, క్లాటింగ్ ఆఫ్ ది బ్లడ్స్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి మెయిన్స్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే క్యాన్సర్కి కారణాలు ఏంటి ఫస్ట్, తర్వాత ప్రజెంట్గా ఏ టెక్నాలజీలు ఉన్నాయి అవి ఎలా హెల్ప్ అవుతాయి ఈ క్యాన్సర్ని తగ్గించడానికి, మూడవది రీసెంట్ ఇన్నోవేషన్స్ ఏంటి దీని మీద. ఇక్కడ మనము ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ చూసుకున్నట్టయితే ఇంట్రడక్షన్లో క్యాన్సర్ అంటే ఏంటి అంటే అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ ద సెల్స్, హ్యూమన్ బాడీ సెల్స్ అని. తర్వాత కాజెస్, కారణాలు ఏంటి క్యాన్సర్కి అంటే స్మోకింగ్, రేడియేషన్, తర్వాత వైరస్ అటాకింగ్, తర్వాత ఒబిసిటీ, తర్వాత హార్మోన్ డిజార్డర్, ఇలాంటివి, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఇవన్నీ కారణాలు అవుతాయి. నెక్స్ట్ ప్రజెంట్ టెక్నాలజీలో చూసుకున్నట్టయితే ఇక్కడ ఏమేమి టెక్నాలజీలు ఉన్నాయి అంటే సర్జరీ, తర్వాత రేడియేషన్ క్యాన్సర్ని తగ్గించడానికి, తర్వాత కెమోథెరపీ, తర్వాత హార్మోనల్ ట్రీట్మెంట్, ఇవి కొన్ని టెక్నాలజీలు. ఇప్పుడు ప్రజెంట్గా 2018 నోబెల్ ప్రైజ్ వచ్చిన దానికి కూడా ఇక్కడ లింక్ చేసి ఇది ఇమ్యూన్ చెకప్ బ్లాకెడ్ థెరపీస్. అనే దానికి నోబెల్ ప్రైజ్ వచ్చిందని ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ ఇంకో రెండు ఉన్నాయి, అది టార్గెటెడ్ డ్రగ్ థెరపీ, ఇంకోటి ఇమ్యునోథెరపీ, దానికే నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇందులో ఏం చేస్తారంటే యాంటీబాడీస్ని యూజ్ చేస్తారు, యాంటీబాడీస్ని టు హెల్ప్ చేస్తాయి ఇమ్యూనిటీ ఆఫ్ అవర్ సిస్టమ్ని, అది క్యాన్సర్ తోటి ఫైట్ చేసేసి దాన్ని అంటే హార్మోనల్గా రెడ్యూస్ చేస్తుంది అన్నట్టు. అదేమన్నా బ్లాకేడ్ ఉన్నాయనుకో హార్మోన్స్ని, వాటిని రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది, అది క్యాన్సర్ సెల్ని రెడ్యూస్ చేస్తుంది, ఆ గ్రో. ఇవన్నీ బాడీ పార్ట్లో రాసుకోవాలి. అదే కంక్లూజన్లో మనం పాజిటివ్గా ఏం చేయాలంటే ఎలాగా అంటే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి, డైటరీ చేంజెస్ కానీ, యోగా కానీ, మెడిటేషన్ కానీ, తర్వాత రిలాక్సేషన్ టెక్నిక్స్ కానీ, ఇలాంటివన్నీ తీసుకుంటూ మన దీని ఇంటెన్సిటీని రెడ్యూస్ చేయాలనేది పాజిటివ్గా కంక్లూడ్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు కొత్త ట్రెండింగ్ టాపిక్లో మళ్ళీ కలుసుకుందాం.